రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఇవాళ్టి నుంచి 4 రోజుల దాకా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. చాలా చోట్ల మామూలు వర్షాలు కురుస్తాయని చెప్పింది. నిన్న మొన్న కూడా రాష్ట్రంలో చాలా చోట్ల ఫుల్ వర్షం కురిసింది. రాష్ట్రంలో రుతుపవనాలతోటి ఇయ్యాల అట్లనే సోమవారం నాడు భారీ వర్షాలు కురుస్తాయంటున్నది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదివారం మాత్రం మోస్తరు వర్షం పడుతుందని తెలిపింది. తర్వాత కూడా వర్షాలు కొనసాగుతాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. నైరుతి రుతుపవనాలు ఫాస్ట్ గా కదులుతుండడం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు దాకా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నందున మంచి వానలు పడతాయంటున్నారు. గత 24 గంటల్లో జుక్కల్ మద్నూర్లా 12 సెంటీమీటర్ల వర్షం పడింది. నిర్మల్ల 10, బోధ్ కోస్గిలల్ల 9, దోమకొండల 8, సంగారెడ్డిల 7 సెంటీమీటర్ల వాన కురిసింది. రాష్ట్రంలో మంచిగా వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 1 నుంచి వానాకాలం మొదలైతే 15 రోజులలో సాధారణం కంటే ఒకంత ఎక్కువనే వర్షం పడింది. 1 నుంచి 15 తారీఖు దాకా 54.6 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ 109.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇది సాధారణం కంటే 101% ఎక్కువ. పాత ఆదిలాబాద్ జిల్లాల సాధారణం 55.3 మిల్లీమీటర్లైతే 163.9 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇది మామూలు కంటే 196% ఎక్కువ. హైదరాబాద్ల 125.6 మిల్లీమీటర్లు, పాత ఖమ్మం జిల్లాల 109.2, పాత మెదక్ జిల్లాల 117.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. రాష్ట్రంలోన్న అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ వర్షమే పడింది. ఈ నెల 12 నాడు రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు వెదర్ అధికారులు. వానలు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఖుషీగా ఉన్నారు. వ్యవసాయ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.